సో మనం ఈరోజు చేయబోతున్నాం వెజ్ కర్రీ పఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మైదాని ఉత్తుకొని దానిపైన బటర్ పోసి దాన్ని మల్టిపుల్ ఫోల్డ్స్ చేస్తాం. దానిలో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఆలు మల్టీ వెజ్ ఈ స్టఫింగ్ని పెట్టి నీట్గా ఫోల్డ్ చేసి అలా అలా వాటర్ అద్ది సీల్ చేస్తాము. మనం అప్పుడు ఒక కొంచెం పాలు అలా లైట్గా పూస్తాము దానిపైన. దాని తర్వాత ప్రీహీటెడ్ ఓవెన్ 10 మినిట్స్ ఇన్ 200 డిగ్రీ సెల్సియస్ ప్రీహీట్ చేసుకొని దాని తర్వాత ఇవి నీట్గా లోపల పెట్టి 40 మినిట్స్ ఇన్ 200 డిగ్రీ సెల్సియస్ హీట్లో దాన్ని బేక్ చేస్తాము. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఇలా బ్రౌనిష్గా అవుతుంది. ఫైనల్లీ ఇలా కొంచెం డార్క్ బ్రౌన్ అవ్వగానే బయటకు తీయండి. ఈ పొరలు వస్తాయి నీట్గా లేయర్స్. ఇంకా మీ వెజ్ పఫ్ రెడీ.